నమస్తే సిఆర్ వార్తలకు స్వాగతం నేను మురళి ఇక్కడ డీటెయల్స్ చూద్దాం అప్పుడప్పుడు మారుతున్న చట్టాలపై అందరూ అవగాహన పెంపొందించుకోవాలి నిమ్మ మార్కెట్ న్యాయ విజ్ఞాన సదస్సులో 7వ తరగతి జిల్లా అదనపు జడ్జెస్ రమణయ్య సమాజంలో మంచి కోసం పాటుపడుతున్న సంస్థ జన విజ్ఞాన వేదిక దివ్య వీరారెడ్డి పల్లిలో దివ్యాంగురాలికి ట్రై సైకిల్ పంపిణీ చేసిన ఆ సంస్థ ప్రతినిధులు गूडूर वैद्य रंग में आर्थोपेडिक सेवलकु कलुगुतीरिन मरो हास्पिटल घनंगा इंदिरा हास्पिटल प्रारंभोत्सव हाजरैन पलुवुरु नेतलु प्रमुखुलु एप्पटिकप्पुडु मारुतुन्न चट्टालपै अवगाहन पेंपोंदिंचुकोवाल्सिन अवसरं एंतैना उंदनि 7वा तरगति जिल्ला अदनपु जड्जि एस रमणय्य अन्नारु कोत्त चट्टालु वस्तुंटायनि चेप्पारु गृह हिंसा चट्टं निर्भया चट्टालनु आयन इंदुकु उदाहरिंचारु आस्तिलो आडपिल्ललकु कूडा समान हक्कु उंटुंदन्न विषयान्नि गुर्तु चेशारु आजादी का अमृत महोत्सव कार्यक्रम में भाग गूडूर मंडल न्याय सेवाधिकार संस्थ आध्वर्यन न्याय विज्ञान सदस्य निर्वहिंचार पट्टण समीपंलोनी लेमन मार्केट लो कार्यक्रम जरिगिंदि संदर्भंगा जड्ज एस रमणय्य मात्लाडुतू चट्टालपै अवगाहन कलिगि उंडालनि चेप्पारु इला अनेक चट्टाल गुरिंचि आयन निम्म व्यापारुलकु विवरिंचारु कार्यक्रमंलो जड्ज गायत्री पलुवुरु न्यायवादुलु निम्म व्यापारुलु रैतुलु कूलीलु पाल्गोन्नारु ఈ నిమ్మ వ్యాపారం కానీ తర్వాత రొయ్యల వ్యాపారం కానీ జరుగుతూ వస్తాయి వాటిల్లో ఈ ఓనర్స్ పర్చేజర్స్ అనే వాళ్ళ మధ్య ఏర్పడినటువంటి సంఘటనలు కూడా పార్ట్నర్షిప్ కింద రావడం కూడా జరుగుతూ వస్తుంది ఇంత పర్సంటేజ్తో మేము దిగుమతి చేస్తాము అనే దాని గురించి కూడా మీరు దాని గురించి ఒక స్థానంలో ఉండి వారి యొక్క मूड पनती न्याय विज्ञा अय इवे न्याय विज्ञा सदस्य न्याय विज्ञा अटे चटा उ चट मारतूटाई रेप चट रु सुप्रीम कोर्ट तीर्न बटी चट मारतूटाई पार्लमेंट लेजिस्लेचर्स वीलू चेसेदान्नि बट्टि चट्टालु मारुतुंटायि इंतमंदि मनकु निर्भया याक्ट लेदु निर्भया याक्ट वच्चिंदि डोमेस्टिक वायलेंस याक्ट गृह हिंस लेदु अदि वच्चिंदि अट्ला चट्टालु एप्पुडु मारुतुंटायि इंतमंदि लीज डीड रिजिस्टर चेसुकोवाल्सिन अवसरं लेकुंडा उंडेदि कानी इप्पुडु कंपल्सरीगा रिजिस्टर चेसुकोवालि अग्रिमेंट रिजिस्टर चेसुकुंटारा लेदा అగ్రిమెంట్ చేసుకుంటారు ఒక 3 నెలల సమయం పెట్టుకుంటారు అప్పుడు తర్వాత రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు అది మామూలుగా జరిగే పని అవునా కానీ చట్ట ప్రకారం అగ్రిమెంట్ రిజిస్టర్ చేసుకోవాలి మళ్ళీ రెగ్యులర్ గా రిజిస్టర్ చేసుకుంటావా అప్పుడు ఈ స్టాంపును మినహాయించి కట్టుకోవాలి అది చట్ట అమెండ్మెంట్ ఇలా చట్టాలు మారుతూ ఉంటాయి తెలియక ఏదో ఒక పత్రం రాసుకుంటారు అది బాగున్నంత వరకు పరవాలేదు బాగలేదు కోర్టుకి వస్తుంది కోర్టుకి వచ్చినప్పుడు ఆ పత్రాలు చెల్లవు ఇంతకుముందు ఇప్పుడు సెటిల్మెంట్ డీడ్ అనే ఒకటి చేస్తుంటారు గిఫ్ట్ డీడ్ అనే దానం ఇస్తున్నట్టు రాసుకుంటారు కొంతమందికి సెటిల్మెంట్ డీడ్కు దానం గిఫ్ట్ డీడ్కు తేడా తెలియదు తర్వాత బాండ్ అనే ఒకటి ఉంటుంది అగ్రిమెంట్ అనే ఒకటి ఉంటుంది బాండ్కు అగ్రిమెంట్కు తేడా తెలియదు ఆడపిల్లలకు హక్కు లేదు ఇప్పుడు కొడుకుతో సమానంగా హక్కు ఇచ్చారు కాబట్టి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉంటే నాలుగు భాగాలు చేసుకోవాలి తాతల ఆస్తి తండ్రి సొంత ఆస్తి అయితేనే అతను అనుభవించుకోవాలి తండ్రికి వేరే రూపంగా వచ్చి ఉంటే పెద్దల నుంచి పిల్లలకు కూడా సమాన హక్కులే అందుకే ప్రీ ఎగ్జిస్టింగ్ రైట్ ఇస్ దేర్ కొత్తగా రైట్స్ క్రియేట్ చేయలేదు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ రైట్ ముందు నుంచి ఆమె హక్కు ఉంది కాబట్టి భర్త ఆస్తిలో భర్తకు బాధ్యత ఉంది కాబట్టి భార్యను పోషించడానికి కాబట్టి ఆమెకు ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు సొంత ఆస్తి కింద లెక్క సమాజంలో మంచి కోసం పాటుపడుతున్న సంస్థ జన విజ్ఞాన వేదిక అని ఆ సంస్థ గూడూరు శాఖ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ అన్నారు గత 33 ఏళ్ల పోరాట ఫలితంగా వినాయక చవితి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలను వాడేందుకు ప్రజలు సిద్ధమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సేవ చేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు గూడూరు దిగువ వీరారెడ్డిపల్లికి చెందిన రాజేశ్వరి అనే నిరుపేద మహిళలకు వీల్ చైర్ను అందించారు ఫలసరుకులు కూడా పంపిణీ చేశారు కార్యక్రమానికి
ఆ వేదిక సభ్యులు చెన్నయ్య దాతగా వ్యవహరించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. ప్రజలకు మూఢనమ్మకాలు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండమని చెప్పారు. సైన్స్పై అవగాహన పెంపొందించడం వంటి ఈ సంస్థ కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సభ్యులు నాగరాజు, రాధయ్య, మురళీసింగ్, అశోక్, సీను, పవన్, ప్రసాద్ రైతులు పాల్గొన్నారు. లక్ష్మమ్మ గారికి చిన్నయ్య గారి సహకారంతో ఇవ్వడం జరిగింది. ఒక సందర్భాన్ని ఈ విధంగా ఈ విషయంలో అయితే గుర్తు చేస్తున్నాం. ఒక వ్యక్తి సముద్రాన్ని అడిగాడంట. ఏమ్మా, నది చాలా చిన్నది కదా, అయినా సరే దాని నీళ్లు చాలా తీగా ఉంటాయి, సముద్రం ఎందుకని నీ నీళ్లు చాలా ఉప్పుగా ఉంటాయంటే దాన్ని సముద్రం చెప్పిందంట. నది ఇస్తూ తీసుకుంటున్నది కాబట్టి తీగా ఉంటాయి, నేను తీసుకోవడం తప్ప ఇచ్చేదంటూ ఏముండదు కాబట్టి నేను ఉప్పుగా ఉంటానని చెప్పింది. ఈ క్రమంలో చిన్నయ్య గారు తనకి తోచిన విధంగా ఈ సహాయం చేయడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక అనేది మూఢనమ్మకాలను పోగొడుతూ సైన్స్ మీద పరిజ్ఞానం ఏర్పాటు చేయడం కోసం జరిగింది. అయితే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన గూడూరులో మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి సేవా కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే మనందరికీ తెలిసిందే, ప్రతి రెండో శనివారం గర్భవతులకి అక్కడ వచ్చినప్పుడు హాస్పిటల్లో ఫ్రీగా ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ముందు ముందుకు తీసుకెళ్తూ అందరికీ సహాయకరంగా ఉండే విధంగా మేము ప్రయత్నం చేస్తామని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ ఈ క్రమంలో ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాం. నివేదిక ఆధ్వర్యంలో దిగువ ఈరడపల్లి రాజేశ్వరైన అమ్మాయికి వీల్ చైర్ ఇవ్వడం జరిగింది. దీనికి స్పాన్సరు మా జన విజ్ఞాన వేదిక సభ్యుడు చిన్నయ్య. చిన్నయ్యకు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. అయితే మేము కాలేజీ చదువుకునేటప్పుడు ఇక్కడే ఇంటికాడ వచ్చి టిఫిన్ చేసి కాలేజీకి వెళ్ళేవాళ్ళం. అక్క టిఫిన్ చాలా బాగా చేసి పెడుతుండే, కానీ ఇక్కడికి వచ్చిన దాకా వాళ్ళకే అనేది మాత్రం తెలియదు. నిజంగా ఇది ఇవ్వటం చాలా ఒక పక్క సంతోషమైన ఆ అమ్మాయి విషయం చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. నిజంగా వాళ్ళకి దేవుడు చాలా అన్యాయం చేశాడు. అయితే పరిస్థితులను ఎదుర్కొని ప్రతిఘటించి జీవించాలి. సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని ఎదుర్కోవాలి. ఎదుర్కొని ఫేస్ చేసి ఎప్పుడైతే ముందుకు పోగలరో అప్పుడే ధైర్యంగా జీవనం సాగిస్తారు. అదేవిధంగా ధైర్యంగా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ చాలా దీనస్థితిలో పక్కకు మూవ్ అవ్వలేని కదలేని పరిస్థితుల్లో ఉన్నది. అలాంటి వారికి మనం ఈరోజు వీల్ చైరు చిన్నయ్య గారి సహకారంతో, చిన్నయ్య గారు మామూలు ఇదే కాకుండా ఇంతకుముందు కూడా చాలా చోట్ల అనేక రకాలుగా వారు సహాయం చేసినారు. వారికి ఈరోజు మనం ఒక వీల్ చైరు సహాయం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. ఎందుకంటే కొంతమందికి సహాయం చేయాలని ఉన్నా కూడా చేయలేని పరిస్థితి, కొంతమంది ఉండి చేయలేనటువంటి వాళ్ళు, కొంతమంది లేకపోయినా కూడా చేయాలనుకునేటువంటి వాళ్ళు, ఇలాగ ఉండేటువంటి కొంతమంది దాతృత్వంలో మన చిన్నయ్య ఒకడు. అలాగే ఈ చిన్నయ్య ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఈ దాతృత్వానికి దేవుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క రాజేశ్వరమ్మ గారికి దేవుడు మనసారా ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. మా జేవీవి సభ్యులైనటువంటి చిన్నయ్య దాతృత్వంలో ఒక మహిళకి వీల్ చైర్ ఇవ్వటం జరిగింది, చాలా సంతోషం. చిన్నయ్య నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గూడూరులో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. ప్రతి జన విజ్ఞాన వేదిక సమాజంలో ఉన్నటువంటి మంచి కోసం పాటుపడేటువంటి సంస్థ. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పేటువంటి ప్రచారాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి సంస్థ జన విజ్ఞాన వేదిక. ఎవరు ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఎవరు పోగొట్టుకుంటే ఇబ్బందులు పడతారు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండండి, హాస్పిటల్కి వెళ్ళి అప్పులు పాలైపోయి కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేయొద్దని ప్రచారం చేసినటువంటి వేదిక జన విజ్ఞాన వేదిక. గత 33 సంవత్సరాలుగా జన విజ్ఞాన పోరాట ఫలితంగా వినాయక చవితి రోజు కూడా ఈరోజు ఎంతోమంది కూడా మట్టి విగ్రహాలను వాడుతున్నారు. ఇటువంటి సామాజిక బాధ్యతలన్నీ కూడా చేసేది ఏకైక వేదిక జన విజ్ఞాన వేదిక అని తెలియజేస్తూ, ఒకసారి ఈ మంచి కార్యక్రమాన్ని మా ద్వారా చేయించినటువంటి సతీష్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని సనత్నగర్లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్లో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 15 కుటుంబాలకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు మల్లికార్జున్ రెడ్డి కార్యక్రమానికి దాతగా వ్యవహరించారు. సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు బండి ధనుంజయ రెడ్డి, కోశాఖ అధికారి శ్రీనివాసులు, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పనక ఆశేష రెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మన కుటుంబ సభ్యుడైన పనక మల్లికార్జున రెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలతో అంతే 15 మందికి 18 రకాల పలసరుకులు ఇవ్వటం జరుగుతుంది. అది కూడా ప్రతి నెల క్రమం తప్పకుండా ఏదో ఒక తేదీకి ఏదో ఒక ఏరియాలో ప్రతి దగ్గర ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతో మా మల్లికార్జున రెడ్డి గారు తలపెట్టాడు. దాన్ని ప్రగతి సేవా సంస్థ దిగ్విజయంగా దీన్ని ప్రతి నెల నిరుపేదలైనటువంటి వాళ్ళకే మనం ఇస్తున్నాం. అది కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఉన్నా సరే ఏ ఏరియాలో ఉన్నా సరే అక్కడికి వెళ్ళి ఈ ఒక పలసరుకులు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఇంకా ప్రగతి సేవా సంస్థ చేస్తూనే ఉంటుంది. అందరూ దృష్టి కూడా మా ప్రగతి సేవా సంస్థకి ఉండింది, అది కూడా పోయిందని మేము భావిస్తూ మరోమారి పనక ఆశేష రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ పెద్ద ఆయన పైనుంచి ఎక్కడున్నా కూడా ఆయన ఆశీస్సులు ప్రగతి సేవా సంస్థకి పనక మల్లికార్జున కుటుంబానికి చల్లగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆశేష రెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు చాలా అద్భుతంగా 15 మందికి ప్రతి నెలా కూడా సరుకులు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇది అసలు ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. అలాగే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రగతి సేవా సంస్థ మామూలుగా చాలామంది అనుకుంటారు సేవ చేయాలని మనసులో ఉంటుంది, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో వాళ్ళకున్న బిజీలో వీలు కాకుండా పోతుంది. అలాంటి వాళ్ళకి ఒక మంచి వెహికల్గా మన ప్రగతి సేవా సంస్థ ఉపయోగపడుతోంది. ఈ సందర్భంగా ప్రతి నెలా కూడా ఇస్తామన్నటువంటి మల్లికార్జున రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రగతి సేవా సంస్థ ఇయే కదా చాలా వరకు చాలా చేస్తుంది. టౌన్లో ఈసారి ఈ సరుకు సేవ చేసిన అన్ని పనులు కూడా ఇంకెవరు చేయటం అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ పెట్టిన పుస్తకాలు ఇవ్వటము, తర్వాత చీరలు పంపిణీ, తర్వాత ఆహార వస్తువులు అనేక విషయాలకు ప్రగతి సేవ ముందుంటుంది. ఇంకా ఈయన ఈ విధంగా ఇవ్వటం కూడా చాలా మంచి, ఆయన మంచి శుభ వాతావరణం మంచి మనస్సు కాబట్టి ఆయన అందరికీ కూడా ప్రతి నెల సరుకులు పంపిణీ చేస్తున్నాడు. ఈ అవకాశం ఇచ్చిన చంద్రశేఖర్. పేదలకు ఆర్థోపెడిక్ సేవలను అందించేందుకు డాక్టర్ సందేష్ రెడ్డి ముందుకు రావడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావుతో పాటు పలువురు వక్తలు అన్నారు. ఆరోగ్యానికి పెద్దపీట వేసిన నేతలు అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. డాక్టర్ సందేష్ వైద్య సేవలను ఆదరించాలని కోరారు. గూడూరు వైద్యరంగంలో ఆర్థోపెడిక్ సేవలను అందించేందుకు మరో హాస్పిటల్ కొలువుదీరింది. ఇందిరా ఆర్థోపెడిక్ హాస్పిటల్ పేరుతో వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. హాస్పిటల్ ప్రారంభ కార్యక్రమంలో అట్టహాసంగా నిర్వహించారు. పట్టణంలోని కుమ్మరి వీధిలో జరిగిన ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి పలు పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు, స్టేట్ ఫినాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మేరిగ మురళీధర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పునకా దేవసేనమ్మ, పునకా శివకుమార్ రెడ్డి, ప్రముఖ వైద్యులు చెరుకూరు జనార్దన్ రెడ్డి, చెరుకూరు రోహిణి, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, కావలి మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కొడవలూరు ధనంజయ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, తానంకి నానాజీ, బొమ్మిడి శ్రీనివాసులు, ఆడిటర్ శ్రీకంఠి రామ్మోహన్ రావు, ఎరటపల్లి మధుసూదన్ రావు, డాక్టర్ మైథిలి, శ్యామ్, దివ్యప్రియ, సుందర్రావు తదితరులు పాల్గొన్నారు.
మనం ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. పెద్దల ఆశస్సులతో ఇవాళ మొదలు పెడుతూ ఉన్నాం. ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉంది. డాక్టర్ సందేష్ విద్యావంతులు, వారి నాన్నగారు నాకు సుపరిచితులు. మధుసూదన్ రెడ్డి గారు దాదాపు గత 15 సంవత్సరాలుగా మేము కలిసి ఉన్నాం. వీరికి రాబడి కంటే కూడా నాకు తెలిసి మధుసూదన్ రెడ్డి గారు పుట్టుకొచ్చి కూడా పై చెప్తారంటే రాబడి కంటే కూడా సంపాదన కంటే కూడా చాలా వారు ఒక కొడుకుని డాక్టర్ సందేశ్ రెడ్డి గారిని ఆర్థోపెడిక్ చదివించిన ఎంబీబీఎస్ తర్వాత హాస్పిటల్లో అక్కడక్కడ పెట్టే కంటే మరొకరి దగ్గర చేసే కంటే పేద ప్రజలకి ఆరోగ్యం అందచేయాలనే ఉద్దేశంతో వైద్య సేవలు అందచేయాలనే ఉద్దేశంతో వారు నియోజకవర్గమైన ఊడూరులోనే పెట్టాలని వారి ఆలోచన చాలాసార్లు నాకు చెప్పడం జరిగింది. అందులో ఈ మధ్య మాత్రం ఆర్థోపెడిక్స్కి చాలా ముఖ్యం, ఎందుకంటే అన్నీ కూడా ఎముకలతో కూడింది, జాయింట్లతో కూడినవన్నీ కూడా ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు లేదా కీళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి. కనుక ఇలాంటి ముఖ్యమైన ఇందిరా హాస్పిటల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఊడూరు నియోజకవర్గంలో ఊడూరులో పెట్టడం మాత్రం కూడా చాలా సంతోషంగా ఉంది. అందరి తరఫున కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత చాలా ఆధునికరమైన పరికరాలతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. చాలామంది నిపుణులందరూ కలిసి కేవలం వారు ఆర్థోపెడిక్స్ అయితే వారితో పాటు మిగిలిన జనరల్ సర్జన్స్ కానివ్వండి లేదా న్యూరో సర్జన్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఒకటిగా ఉండి డాక్టర్స్ అందరూ కూడా ప్రజలకి తక్కువ ఖర్చులో వైద్య సేవ అందచేయించాలనే ఉద్దేశంతో చక్కగా ఏర్పాటు చేయడం వారు ముందు ముందుకు ఎదగాలని ఇంకా మంచి సేవలు మాకు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా నా తరఫున నా కుటుంబం తరఫున నియోజకవర్గం తరఫున వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ భగవంతుడు ఇంకా మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ప్రజల సేవ కోసం ముందుకు తీసుకువెళ్ళాలని వారిని వారి కుటుంబ సభ్యుల నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోదర్ రెడ్డి గారు, నాకు 4 దశాబ్దాలుగా మాకు స్నేహం. ఆయన తనయుడు సందేశ్ రెడ్డి గారు ఈరోజు ఇందిరా హాస్పిటల్లో సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా, ముఖ్యంగా ఇది నేషనల్ హైవేలో ఉంది గూడూరు, నేషనల్ హైవేలో తరచూ యాక్సిడెంట్లు జరగడం అవన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఒక అప్రాప్రియేట్ ప్లేస్ గూడూరులో పెట్టిందని చెప్పి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మా శ్రీభిలాషి డాక్టర్ వరప్రసాదరావు గారు కానీ అదే మా అక్కగారు దేవసేనమ్మ గారు కానీ శివకుమారి గారు ఇంకా చాలామంది మిత్రులు మురళీధర్ గారు అందరు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదైనా సూచనల ప్రకారం మొదన్న తన కుమారుడి దగ్గర లాభాపేక్ష పక్కన పెట్టి ప్రజాసేవ కోసం ఈరోజు తనకి మిత్రులు శ్రీభిలాషి ఉండేటువంటి ఈ ప్రాంతంలో పెట్టించడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ దీన్ని ఆరోగ్యశ్రీ కూడా తొందరగా వచ్చే ఏర్పాటు కూడా చేస్తే ఇంకా పేదవాళ్ళకు కూడా ఉపయోగకరం కూడా చాలా సంతోషం వార్త. మా ముందర యొక్క శ్రీభిలాషి మిత్రుల సమక్షంలో ఈరోజు పాల్గొన్న చాలా సంతోషదాయకం ఉంది. ఈ హాస్పిటల్ ఇక్కడ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం నిజంగా మధుసూదన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి. బిడ్డను చదివించి ఎంత చక్కగా ఈ నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా ఇక్కడ గూడూరులో హాస్పిటల్ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మన మస్తానరావు గారు చెప్పినట్టు ఆరోగ్యశ్రీ కూడా వర్తిస్తే అందరూ కూడా అంటే పేద ప్రజలు కూడా వచ్చి ఇక్కడ చూపించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ లేడీస్ ఎక్కువ ఈ మోకాళ్ళ నొప్పులు అనేది చాలా ఎక్కువగా వినపడే ప్రాబ్లంగా కనపడతా ఉంది. కాబట్టి ఈ సందేశ్ మంచి పేరు తెచ్చుకోవాలని, మంచి హస్తవాసిగా పేరు రావాలని గూడూరు పట్టణ ప్రజలందరికీ కూడా ఈ మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తన సేవలు వినియోగించాలని కోరుకుంటూ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని, మంచిగా సక్సెస్ఫుల్గా నీ హాస్పిటల్ రన్ అవ్వాలని కోరుకుంటూ సెలవు. గూడూరు పట్టణంలో సొసైటీ ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ నారాయణమ్మ తల్లి పేరంటాళ్ళు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. పట్టణంతో పాటు పలు ప్రాంతాలకు చెందిన భక్తులు విరివిగా హాజరై స్వీకరించారు. నారాయణమ్మ తల్లి యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జగదేక మోహిని
గూడూరు పట్టణంలోని తాజా వీధిలో వెలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సతీ సమేతుడైన స్వామివారు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి స్వామివారికి పల్లకీ సేవ భక్తి శ్రద్ధలతో జరిగింది. సహస్ర దీపాలంకరణ సేవలో స్వామివారు భక్తులను కటాక్షించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అప్పుడప్పుడు మారుతున్న చట్టాలపై అందరూ అవగాహన పెంపొందించుకోవాలి. నిమ్మ మార్కెట్ న్యాయ విజ్ఞాన సదస్సులో 7వ తరగతి జిల్లా అదనపు జడ్జెస్ రమణయ్య. సమాజంలో మంచి కోసం పాటుపడుతున్న సంస్థ జన విజ్ఞాన వేదిక. దిగువ వీరారెడ్డిపల్లిలో దివ్యాంగురాలికి ట్రైసైకిల్ పంపిణీ చేసిన ఆ సంస్థ ప్రతినిధులు. గూడూరు వైద్య రంగంలో ఆర్థోపెడిక్ సేవలకు కొలువుదీరిన మరో హాస్పిటల్ ఘనంగా ఇందిరా హాస్పిటల్ ప్రారంభోత్సవం. హాజరైన పలువురు నేతలు ప్రముఖులు. ఇవి నాటి సిఆర్ వార్తలు తిరిగి ప్రసారమయ్యాయి. సిఆర్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.